దిశ ఆత్మహత్య తదనంతరం తదుపరి దేశం యావత్తు కూడా ప్రజల్లో ఒక అనూహ్యమైన కోపం ప్రదర్శిస్తున్నారు. ఆ నేరం చేసిన వారికి కఠినాతి కఠినంగా పబ్లిక్గా ముస్లిం దేశాల్లో అయితే ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా పబ్లిక్గా శిక్ష విధించాలి, రాళ్లతో కొట్టాలి, పబ్లిక్గా ఉరితేయాలి అని పోస్టులు వస్తున్నాయి, మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంత కోపం వచ్చింది ప్రజలకి? ఇంతకుముందు ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి, రిషితేశ్వరి ఇంకా చాలా మటుకు చెప్పాలంటే ఇప్పుడు అనవసరం అనుకోండి. కానీ ఎందుకని ఈ కేసులో అంత కోపం వచ్చింది? అందరికీ మీడియాకి కోపం వచ్చింది, అన్ని పార్టీల వాళ్ళకి కోపం వచ్చింది, ముఖ్యంగా మహిళా సంఘాలన్నీ కూడా అంత కోపాన్ని ప్రదర్శించినాయి పబ్లిక్గా. మాకు అప్పు చెప్పండి నేరస్తుల్ని, మేము చూస్తాం వాళ్ళకి ఏం శిక్ష వేయాలని చెబుతుంది. ముస్లిం దేశాల్లో చేసిన అటువంటి టార్చర్, అటువంటి ఉరిశిక్షలు కూడా ఫోటోలు వచ్చేసినాయి, ఆ విధంగా చేయమని చెబుతున్నాయి. నిజంగా ఆ విధంగా చేస్తే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన చట్టాలు ఒప్పుకుంటాయా? ఇది క్షణికావేశాలు ఎంత కోపం వస్తుందా, నిజంగానే కోపం వస్తుందా వీళ్ళకి? శిక్ష వేయడం అనేది క్షణికావేశం కావచ్చు, కానీ కోపం మాత్రం నిజంగానే వచ్చింది. దీనికి అందరికీ కారణం ఏంటి? ఎందుకని సంస్కృతిని అంతా ఈ విధంగా భ్రష్టు పట్టిపోతుంది? ఎందుకని యువత సరైన ఆలోచన చేయలేకపోతుంది? ఎందుకంటే ఒక విధంగా అనిపిస్తూ ఉంది నాయకులు సరిగ్గా లేరు అని. అది నిజమేనేమో, ఎందుకంటే నాయకత్వం సరిగ్గా ఉంటే రాజకీయ పార్టీల్లో ఈ విధంగా జరగదు. మనం అప్పుడప్పుడు చూసాం కొంతమంది ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా బ్లూ ఫిల్మ్ చూస్తూ అసెంబ్లీలో పట్టుబడ్డారని. వాళ్ళు చేసే వికృత చేష్టలు నాయకత్వానికి తెలిసిన తర్వాత వాళ్ళు ప్రజల యొక్క నమ్మకం కోల్పోయిన తర్వాత ప్రజా జీవనం నుంచి తప్పుకున్నారని. కానీ ఈ రోజున మన నాయకులు ఏమని చెబుతున్నారు? మన నాయకులు, మన ప్రభుత్వాలు దేన్ని ప్రోత్సహిస్తున్నాయి? మన టీవీలో ఎటువంటి నాటకాలు వస్తున్నాయి? ఎటువంటి ఎపిసోడ్లు చూస్తున్నారు? ఇవన్నీ కనుక మనం ఆలోచించుకున్నట్టయితే యువత మీద ఖచ్చితంగా దీని యొక్క అసర్, దీని యొక్క ప్రెషర్ ఉంది అని తెలుస్తుంది. ఇది చూసి ఆ నేరం చేశారా అంటే దానికని కాదు. నేను ఇన్ జనరల్గా ఆలోచన మారిపోతూ ఉంది యువత దానికి. ఇప్పుడు యువ నాయకులు కూడా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు యువక నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక్కడ కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉన్నాడు. సో వాళ్ళ యొక్క ప్రవర్తన ఖచ్చితంగా చాలామంది యువత మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు సరైన మార్గంలో ఉంటే వాళ్ళ అనుయాయులు, వాళ్ళ ఫాలోయర్స్ సరైన మార్గంలో ఉంటారు. ఇంతకుముందు చరిత్ర ఎట్లా ఉన్నా సరే ప్రస్తుతం వాళ్ళు ఎట్లా ఉన్నారు అది గ్రహించి ఈ నాయకులు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కులాల గురించి, మతాల గురించి మాట్లాడితే అనుయాయులు కూడా అదేవిధంగా కులాలు, మతాలను అడ్డం పెట్టుకుని గొడవ తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని మగ్గులోనే తుంచివేయాలి. ఎవరు ఏమనుకున్నా సరే ఇటువంటి ఆలోచనలను, ఇటువంటి నాయకత్వాన్ని మగ్గులోనే తుంచివేయాలి, మగ్గులోనే అందరూ విమర్శించాలి. కానీ ఆ నాయకుడు ఎక్కువ ఫాలో అయింది కాబట్టి రేపు పొద్దున మనకేమైనా పనికి వస్తాడేమో అని మొహమాటానికి పోతే మాత్రం సమాజం దెబ్బతింటుంది, ఎవరు రిపేర్ చేయలేని స్థితిలోకి వచ్చేస్తుంది. ఈ రోజున ఎవరైనా సరే అటువంటి నాయకత్వాన్ని, ముఖ్యంగా జనసేన నాయకుడు, ఆయన యొక్క హావభావాలే కాదు, ఆయన సరిగ్గా కొంచెం ప్రిపేర్ అయ్యి మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఈ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఏదైనా మాట్లాడచ్చు, నన్నేమనంటే ప్రజలందరూ మీ మీద పడతారు, నేను చిటికేస్తే గొడవలు అవుతాయి కాబట్టి దార్ అని ఆయన అంటాం. ఆయన ఇప్పటికి కూడా
ఒక దశాబ్దం తరువాత కూడా ప్రజా జీవితం గురించి సమాజం గురించి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదనే అనుమానం మనకు వస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు, ఏ దేనికి అభివృద్ధి? నన్ను డబ్బులు సంపాదించుకుంటేనే అభివృద్ధా? ఆలోచనలు అభివృద్ధి అవసరం లేదా? ఈరోజు ఎంతోమంది తల్లులు పిల్లల్ని ఎంతైనా సరే ఖర్చు పెట్టి చదివించాలనుకుంటున్నారు. ఎందుకని? ఏ అభివృద్ధి కోసం అని అనుకుంటున్నారు? ఉన్న పొలము ఇల్లు కూడా తాకట్టు పెట్టి అయినా సరే పిల్లల్ని చదివించాలని అభివృద్ధి చేయాలని. దేంట్లో అభివృద్ధి? ఆలోచనలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. రేపు పొద్దున ఈ సమాజానికి మంచి పౌరుడిగా తయారాలని కోరుకుంటున్నారు. కాబట్టి అభివృద్ధి అంటే 4 బిల్డింగులు కాదు. కాబట్టి ఆలోచనలు సవ్యంగా ఉంచటం, దాంట్లో ఒక గొప్పవారిగా తయారవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయటం, తగిన ఆస్కారం కల్పించటం, తగిన వాతావరణాన్ని నిర్మించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఈ నేరస్తులను ఏ విధంగా శిక్షించినా సరే ప్రజలు ఒప్పుకుంటారు, కానీ రాబోయే తరం వాళ్ళకి మాత్రం సరైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఈ అందరి రాజకీయ నాయకుల మీద కూడా ఉంది.